నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ పోస్టుల నియమకానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రేవు ముచ్చలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు ఏలూరు కలెక్టరేట్ లో శుక్రవారం దీనిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ముచ్చలరాజు అన్నారు వివిధ శాఖల వారీగా అభ్యర్థుల మెరిట్ రిజర్వేషన్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు వచ్చే నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపాలని 5వ తేదీ నుండి 10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని ముచ్చలరాజు తెలిపారు దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని ఈ పోస్టులు అన్ని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తామని కలెక్టర్ వివరించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే వెంకటరమణ రెడ్డి జిల్లా పరిషత్ సీఈఓ పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు वेटिकल रिजर्वेशन हारिजेंटल रिजर्वेशन आ वेटिकल हारिजेंटल कंफ्यूज अवसर लेकिन लेट अस टेक एसटी रिजर्वेशन सिक्स पर्स आ रोस्टर प्रकार पोता अंदर वुमेन रिजर्वेशन वन थर्ड वुमेन रिजर्वेशन अटे एन वुमेन को రెండు ఉమెన్ కోల్ సో రెండు ఉమెన్ కి పోయినప్పుడు ఎలా చేస్తాం మనం జిల్లాలో వచ్చే నెల 2వ తేదీ నుండి పాఠశాలలు కళాశాలలు కోవిడ్ రక్షణ చర్యలు తీసుకుంటూ రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ముచ్చలరాజు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ఏలూరు కలెక్టరేట్ లో శుక్రవారం దీనిపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించి మాట్లాడారు కోవిడ్ నిబంధనలకు సంబంధించిన పోస్టర్లు ప్రతి పాఠశాల గదుల్లో ఏర్పాటు చేయాలని ఒంటిపూట మాత్రమే విద్యా సంస్థలు పనిచేస్తాయని ముచ్చలరాజు తెలిపారు అలాగే కరోనా లక్షణాలు ఉంటే పాఠశాలలకు రానవసరం లేదని కలెక్టర్ వివరించారు ఈ సమావేశంలో ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ అధికారి బి ప్రభాకర్ రావు డిఓ సివి రేణుక తదితరులు పాల్గొన్నారు అనంతరం నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో వివిధ కేసులకు సంబంధించి నమోదు కావబడిన కేసుల దర్యాప్తు సత్వరం పూర్తి చేయాలని ఎస్పీ కే నారాయణ నాయక్ పోలీస్ అధికారులను ఆదేశించారు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన నేర సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు దర్యాప్తు అనంతరం ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్ షీట్లను దాఖలు చేయాలని నారాయణ నాయక్ పేర్కొన్నారు అలాగే మద్యం ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా సిబ్బంది విధులు నిర్వహించాలని నారాయణ నాయక్ వివరించారు ఈ సమావేశంలో ఏఎస్పీలు ఏవి సుబ్రరాజు సి జైరామరాజు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రెస్ ఉంది ఇంకా స్లో ఉంది డ్రైవ్ చేయాలి అంటే నేను ఇండివిజువల్ డేటా నా దగ్గర లేదు కానీ రేపు వెళ్ళినప్పుడు టెలికాన్ఫరెన్స్ అప్పుడు చేకే రివ్యూ ఎన్ని చేశారు ఉండే దాంట్లో అది ఉండడం వల్ల మీరు సేఫ్ మీకు ఈజీ హ్యాండ్లింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది సో దాన్ని ఇంతకన్నా ఎక్కువ ఎంఫసిస్ చేయరు దాన్ని చూసుకోండి నెక్స్ట్ మన దగ్గర సోషల్ ఈవెంట్స్ గ్యాంబ్లింగ్ సంక్రాంతి వస్తుంది ఏం సార్ మీరేం సార్ చెప్పేసి భలే ఉన్నారంటే మేము మా వెస్ట్ గోదావరి మా కల్చర్ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నిజ ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి దీనిలో భాగంగా 4వ రోజు గురువారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరిగింది శ్రీ స్వామివారి కళ్యాణం ముందు రోజున ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది ముందుగా ఆలయ ప్రాంగణంలో వెండి శేష వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లను ఉంచి ప్రత్యేకంగా అలంకరించిన మండపం వద్దకు తీసుకువచ్చారు అనంతరం పండితులు రెండు జట్టులుగా విడిపోయి ఒక జట్టు శ్రీ స్వామివారి గుణగణాలను కీర్తిస్తూ ఉంటే మరో జట్టు అమ్మవారి గొప్పతనాన్ని వివరిస్తూ ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరిగింది వెండి శేష వాహనంపై భూదేవి శ్రీదేవి
సమితుడైన శ్రీ స్వామివారిని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు జరుపుతూ అర్చకులు కోవెల ఉత్సవం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పాములవారి గూడెంలో రైతులు గ్రామ సమావేశం నిర్వహించి మీటర్లు వద్దంటూ తీర్మానం చేశారు. తీర్మానంపై రైతులు సంతకాలు సేకరించారు. నగదు బదిలీ దరఖాస్తులపై సంతకాలు చేయమంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు రైతుల పాలిట ఉరితళ్ళని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు బొడ్డు రాంబాబు, బిక్కన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసులు, బిక్కన వెంకటేశ్వరం పలువురు రైతులు పాల్గొన్నారు. నగదు బదిలీ పథకం పెట్టవద్దు, పెట్టబోద్దు, విద్యుత్ శాఖ అధికారులు తీసుకొచ్చే దరఖాస్తు మీద రైతులు సంతకాలు పెట్టకూడదు, పెట్టకూడదు, విద్యుత్ అధికారులు తీసుకొచ్చే దరఖాస్తు రైతు సంతకాలు. ఈరోజు జీలిగిమిల్లి మండలం పాములవారి గూడెంలో వ్యవసాయ పంపు సెట్ బిగిస్తున్న మీటర్లు వద్దని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సంతకాల క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ రైతుల సమావేశం కూడా నిర్వహించుకుని మా గ్రామంలో రైతులకు సంబంధించిన వ్యాపార పంపు సెట్లకి మీటర్లు బిగించొద్దని చెప్పేసి తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. ఈ తీర్మానాన్ని గ్రామ సచివాలయంలో అందజేయాలని చెప్పేసి నిర్ణయించాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మోటార్లకి మీటర్లు బిగించి ఆ బిల్లులు నగదు బదిలీ పద్ధతుల్లో చెల్లిస్తామని చెప్పేసి ఈరోజు జీవో 22 తీసుకొచ్చింది. ఈ జీవో అనేది రైతుల పాలిట ఉరితాళ్లుగా మారనున్నాయి. ఎందుకంటే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే ఆ బిల్లులను రైతుల మీద భారాలు వేసే దానికోసమే తప్ప ఇంకోటి కాదు. ఇటీవల సంభవించిన వరదలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పరామర్శించలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆర్మూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను అతిల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పైబోని సత్యనారాయణ మాట్లాడుతూ వరిగేడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించిన సందర్భంలో ఎమ్మెల్యే కారుమూరి ప్రభుత్వంపై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం తగదని అన్నారు. వరదల సమయంలో రాత్రి పగులు గ్రామాల్లో పర్యటించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముంపు తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కరోనా ప్రారంభం నుంచి నేటి వరకు ఎమ్మెల్యే ప్రజల మధ్యనే ఉంటూ అహర్నిశలు కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉండి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వంపై విమర్శించడం దారుణమని అన్నారు. రైతులను ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు పర్యాయాలు ఇన్పుట్ సబ్సిడీ అందించామని అన్నారు. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే విధంగా పంట నష్ట వివరాలను అధికార యంత్రాంగం సేకరించిందని తెలిపారు. ఆర్మూరి రాధాకృష్ణ గారు అత్తిలి మండలం ఒరిగడి గ్రామంలో కొంతమంది రైతుల నాయకులను వేసుకుని ధర్నా చేయడం జరిగింది. అయ్యా, గత సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో అయితే మన మండలాన్ని 2 సార్లు వరద తాకి గురైంది. ముందుసారి వరద తాకి గురైనప్పుడు పంట నష్టాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో
ఎన్నె వేయడం జరిగింది. రెండోసారి అధికారులు వాళ్ళు పూర్తిగా పంట నష్టం చర్యలు తీసుకోవడానికి రాసి ఉన్నారు. దీన్ని మీ రాజకీయ దృక్పథంలో చూసి రాజకీయం చేయాలని పాదపుడి నాగేశ్వరరావు గారిని అత్తిలి మండలం లాగింగ్ ఎవరు కూడా ఆ వరిగడి గ్రామాన్ని తిరుపతి గ్రామాన్ని ఎవరో పట్టించుకోలేదు, ఎవరో పరామర్శించలేదు అనే విధంగా మీరు నిన్న ధర్నా చేయడం జరిగింది. అయ్యా, వరద వచ్చిన సమయంలో పాదపుడి నాగేశ్వరరావు గారు రాత్రి పగలు ఆ గ్రామాల్లో ఉండి వరద తాకిడి గ్రామాల్లో రాకుండా నివారణ చీపులు చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఆ సమయంలో హైదరాబాద్లో ఉండుంటారు, అందుకనే మీకు అర్థం కాల. వరద అన్నది రెండు సార్లు వచ్చింది సార్, ఒకసారి కాదండి. విద్య లేని మీరు లేనిపోని పార్టీ మీద మా నాయకుల మీద వేయడం సంస్కారం కాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. అయ్యా, మీ పాలనలో మీరు ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మీరు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూపాయి మీరు ప్రజలకు ఇవ్వలేకపోయారు. వారికి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే ఆదుకున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా భాగంగా రైతులకి 4000 రూపాయలు ఈ నెలలో ఇవ్వడం జరిగింది. మీరు ఈ కరోనా విషయంలో కానివ్వండి, రైతులు బాధపడుతున్న వరదల విషయంలో కానివ్వండి, ఏ రోజు వారిని ఆపద సమయంలో మీరు ఆదుకున్న సందర్భాలే లేవు. మీ నాయకుడు ఇకపోతే మీ నాయకుడు లోకేష్ గారు మా మండలం రావడం జరిగింది. ఎప్పుడు వస్తారండి ఎవరన్నా పరామర్శించడానికి, లేదంటే పంట నష్టపరిహారం ఇప్పించడానికి, వాళ్ళని పరామర్శించడానికి ఎప్పుడు పగలు చూస్తారు? అర్ధరాత్రులు ఏదో వచ్చేం కాదు, ప్రజల్లో ఉన్నాం కాదు. మా పార్టీ ఉనికి కోసం మీరు చేసుకున్నారు తప్పితే ఎవరిని పరామర్శించింది కన్నా కానీ ఆదుకున్న సందర్భాలు కానీ మీ ప్రభుత్వం ఎప్పుడూ లేదు. మా ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం, రైతు ప్రభుత్వం కాబట్టి ఉచిత విద్యుత్ కానివ్వండి, ఏదైనా రైతుల కోసం వెళ్ళేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హబీబుద్దీన్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తనకు నియోజకవర్గంలో పర్యటించి పంట నష్టపోయిన రైతులకు మనోధైర్యం కల్పించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్కసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు ఆదిమూలి రాధాకృష్ణ గారు రైతాంగం పడుతున్న కష్టాలు అని చెప్పి ప్రెస్ మీట్ విడుదల చేయడం జరిగింది. వారు 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. అది చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అయ్యా రాధాకృష్ణ గారు, మీకు ఒక విషయం మనవి చేస్తున్నాం. మా పార్టీ పేరే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. రైతుల సంక్షోభం బాగా గుర్తెరిగి రైతులు మేలు చేయాలన్న దృక్పథంతో నెలకొల్పిన పార్టీ మా పార్టీ. మీరు ఒక విషయం గమనించండి, 2014 నుంచి 2019 వరకు మీ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నిసార్లు మీ పార్టీ గత ఈ 5 సంవత్సరాల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ రైతాంగానికి ఇచ్చింది? ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మీరు గమనించండి. 2019లో మా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 4-5 మాసాల కాలంలోనూ 2 సార్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కేవలం పెండింగ్లో ఉన్నది ఈ సంవత్సరం అక్టోబర్ ఇంత నెల పూర్తి కూడా కాల. మా శాసనసభ్యులు గారుమూరి నాగేశ్వరరావు కూడా ప్రతి చోట మొత్తం నియోజకవర్గం అంతా ప్రతి చోట పర్యటించి రైతుల్ని ఓదార్చి వాళ్ళకి అధికారులకు అందరినీ అప్రమత్తం చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇన్పుట్ సబ్సిడీ విషయంలో లిబరల్గా రాయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. సదరు విషయాన్ని మీరు గమనించకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇవ్వకుండా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దెల శ్రీనివాస్, మక్కా సూర్యనారాయణ, సబిత రాజేష్, తమ్మబత్తుల రాము, రంభా సూరిబాబు, కంటాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. తనకు మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ అత్తిలి మండలం తిరుపతిపురం బలిపాడు రైతులతో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు కారణంగా నీట మునిగిన పంట పొలాల రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతిపురం గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిపురం బలిపాడు గ్రామాల్లో దాదాపు 800 ఎకరాలు 100% పంట నష్టం ఏర్పడిన పరిస్థితి నెలకొందని, ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు రైతులకు భరోసా కల్పించలేకపోయారని అన్నారు. వర్షాలు
వర్షాలు తగ్గి ఇన్ని రోజులైనా కనీసం ఎన్యూమరేషన్ చేయించడానికి అధికారులను సమన్వయం చేయడం కూడా చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పశుగ్రాసం అందించాలని తెదేపా తరపున సుమారు 20 రోజుల నుండి డిమాండ్ చేస్తున్నామని అయినా కూడా ప్రభుత్వం స్పందించలేని పరిస్థితి ఉందని అన్నారు. స్థానిక అధికార పార్టీ నాయకులు వచ్చి పశుగ్రాసం వచ్చేస్తుందని చెప్పి దాదాపు 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ పశుగ్రాసం అందించలేదని కేవలం మాయమాటలతో మభ్యపెట్టడమే తప్పించి రైతులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని పశుగ్రాసం అందించాలని కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బా చంటి, గంటా వెంకటేశ్వర్లు, ఎక్స్ ఎంపీటీసీ పంపన వెంకట్రావు, మద్దాల శ్రీనివాస్, ముత్యాల నాగేశ్వరరావు, విత్తంశెట్టి సత్యబాబు, గారిపాటి బాబి, అడ్డాల సాయిబాబా, పూతిరెడ్డి శ్రీనివాస్, కొరిపల్లి ప్రసాద్, కొరిపల్లి హరి మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏమిస్తారో ఏంటని చూద్దాం. అలాగే ఉంటదండి, కొన్నాడు ఆకలి దెబ్బేడు, ఇదేం చేస్తాడండి. రైతులందరికీ నష్టపరిహారం అందించాలి. తిరుపతిపురం బల్లిపాడు గ్రామాలకు చెందినటువంటి వరి పొలాలు ఏదైతే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి వరదలకి పూర్తిగా మునిగి ఈ పంట అంతా కూడా దెబ్బతిందో. ఈ గ్రామాల్లో వర్షాలు తగ్గిన తర్వాత పరిస్థితి చూస్తుంటే ఎక్కడా కూడా ఒక ధాన్యం వరికి సంబంధించి ఎక్కడా కూడా ఒక కంకి కూడా లేకుండా మొత్తం పూర్తిగా తుడిచిపెట్టి పోయినటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో. ఈ భూములన్నీ కూడా మొత్తం అంతా కూడా మట్టి మిగిలింది, తప్పితే ఎక్కడా కూడా ఒక దుబ్బు కూడా లేకుండా మొత్తం పంట నష్టం అయింది. ముఖ్యంగా ఈ రెండు గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు, అందరూ కూడా మగతాలకు చేస్తూ కౌలు రైతులు ఇప్పటి వరకు దాదాపు 20,000 నుంచి 25,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి దాదాపు ఈ రెండు గ్రామాలకు సంబంధించి 800 ఎకరాలు ఈరోజు పూర్తిగా 100% దెబ్బతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా అడావుడి చేసే మన ఎమ్మెల్యే గారు ఎక్కడ కనపట్టలేదు. వీళ్ళకి వచ్చి కొంత ఉపశమనం కలిగించే మాటలు చెప్పట్లేదు. ఎన్యూమరేషన్ చేయించడానికి అధికారులను ఎవరిని కూడా ఇప్పటి వరకు ఇక్కడ రైతులందరూ కూడా చెప్తున్నారు, ఈ రోజు వరకు గ్రామంలో ఎవరూ కూడా రాలేదని చెప్పేసి ఈ గ్రామ రైతులందరూ కూడా చాలా బాధతో చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పశుగ్రాసం ఇవ్వమని ఇప్పటికి దాదాపు 20 రోజులు పైగా అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరికి ఒక్క కట్ట కూడా సైలేజ్ ఇచ్చిన పాపం లేదు. ఈ గ్రామాల్లో పశువులన్నీ కూడా గడ్డి లేక ఈరోజు పచ్చగడ్డి కూడా పాడైపోయింది. మొత్తం గడ్డి మేటలన్నీ కూడా వర్షానికి దెబ్బతిని పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని తక్షణమే ఈ దీని మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు స్పందించి ఈ మండలాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ తిరుపతిపురం బల్లిపాడు గ్రామ రైతులందరికీ కూడా ఒక భరోసా కల్పించి వారందరికీ కూడా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా ఏదైతే ఇన్సూరెన్స్ 100% ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్యూమరేషన్ వెంటనే చేయించామని చెప్పేసి ఆ లిస్టును ప్రకటించండి. అలాగే పశుగ్రాసాన్ని అందించండి. రాబోయే నష్టపరిహారం ఏదైతే ఉందో ఈరోజు తక్షణం మీరు కనీసం ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఇవన్నీ కూడా కొట్టుకుపోతే ఈరోజు కనీసం ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి చూసి ఇక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు. మీరు స్పందించే వరకు కూడా మేము ప్రతి గ్రామాన్ని తిరిగి ఎక్కడైతే పంటలు దెబ్బతున్నాయో ఆ గ్రామాల్లో అన్ని గ్రామాల్లోనూ కూడా మేము ఇటువంటి నిరసనని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వరద వచ్చి పోయిన కానీ మాకు రైతులు ఎవరో నాయకులు వచ్చి ఎవరు స్పందించినట్టు లేరు. రాసేది 6,000 అంటున్నారు, 3,000 అంటున్నారు రైతులకి ఇస్తున్నారు తప్ప కౌలు రైతుకు ఉపయోగపడేది మేము ఏంటంటే 20,000 కానీ 5,000 దాకా పెట్టి పోయాం. అదేంటంటే కౌలు రైతులకి తెలియక చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే పశువులు మేపుకుంటున్నాడు మేము, దోళ్ళ మేత లేదు. ఎమ్మెల్యే గారు వచ్చాడు, వచ్చి పంపుతానన్నారు, పంపుతానంటే ఇప్పటికి సంబంధం లేదు. అలాగే ఏంటంటే మొత్తం పోయాం, గడ్డి మెట్లు పోయినాయి, పసిగడ్లు పోయినాయి, ఏ మేత లేదు దోళ్ళకి. అంతేంటే మాకు చేసుకుంటా కూలిపోని కూడా లేదు. దాని మాన ఏంటంటే మీరు ప్రభుత్వం సంధించి మాకు ఏదో సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. వరిదాడపాలెం గ్రామానికి చెందిన బొబ్బిలి సత్యనారాయణ సతీమణి, బొబ్బిలి జానకమ్మ మృతి చెందారు. ఈమెకి 2 కుమారులు, 5 కుమార్తెలతో పాటు 15 మంది మనుమలు, 17 మంది మునిమనుమలు, 5 మునిమనుమలు కలిగి ఉన్నారు.
కుమారులు కుమార్తెలు కోడళ్లు అల్లుళ్ళు మనుమలు మునుమనుమలు మొత్తం 68 మంది కుటుంబ సభ్యులు సంక్రాంతి పండుగకు జానకమ్మ ఇంటికి వచ్చి సందడి చేసేవారు. పండుగల వేళ వారి ఇల్లంతా కోలాహలంగా ఉండేది. ఏఐటీసీ వందేళ్ల కార్మికోద్యమ పోరాట స్ఫూర్తితో కార్మిక చట్టాలు హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కొన్నల భీమారావు పిలుపునిచ్చారు. ఏఐటీసీ శతాబ్ది వారోత్సవంలో భాగంగా శుక్రవారం తణుకులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ అనేక పోరాటాలు ఉద్యమాలు ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలో మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. దేశంలో 60 కోట్ల మంది కార్మికులను కట్టు బానిసలు చేస్తూ జీవించే హక్కు కోల్పోయే విధంగా కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చివేసిందని అన్నారు. కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు సైతం లేకుండా కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. కార్మిక వర్గం ఐక్యంగా సంఘటిత పోరాటాల ద్వారా పాలకులను కనువిప్పు కలిగించి హక్కులను పరిరక్షించుకోవాలని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా కమిటీ సభ్యులు బొద్దాని నాగరాజు మాట్లాడుతూ 90 ఏళ్లకు ముందు సాధించుకున్న కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దుకు పూనుకోవడాన్ని కార్మిక వర్గం ముక్తకంఠంతో ఖండించాలని ఐక్య పోరాటాలతో హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గండి రామకృష్ణ, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కరళ్ళ సాయినాథ్, అక్కమంబ టెక్స్టైల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు దేవ పెద్దిరాజు, అనంత విక్రమ్, ఏఐటీసీ నాయకులు ఒడుగు శ్రీనివాస్, వేల్పూరి రమేష్, మోదుకూరి రాధాకృష్ణ, కోడూరి రఘునాథ్ ప్రసాద్ తదితరులు బైక్ ర్యాలీకి ఆధ్వర్యం వహించారు. శతవార్షికోత్సవంలో భాగంగా ఈరోజు తణుకులో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మొట్టమొదటి ప్రప్రథమ కేంద్ర తొలి కార్మిక సంఘంగా ఏఐటీసీ 1920 అక్టోబర్ 31వ తారీఖున ముంబై నగరంలో ఆవిర్భవించడం జరిగింది. దీనికి ఆనాడు ఉన్నటువంటి జాతీయోద్యమ నాయకులు లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాసు, బాలగంగాధర్ తిలక్, మోతీలాల్ నెహ్రూ, వివి గిర్ లాంటి గొప్ప జాతీయోద్యమ నాయకులు ఈ ఏఐటీయూసీకి సారథ్యం వహించి ఈ దేశంలో కార్మిక సంఘాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే 1920 అంటే ఒక పక్క పెద్ద ఎత్తున దేశ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన కార్మిక వర్గం కట్టుబానిసల్లాగా ఇవాళ జీవనం సాగిస్తే ఆ స్వాతంత్రం నిష్ప్రయోజనం అవుతూ ఉంది. ఇవాళ స్వాతంత్రంతో పాటు ఈ దేశంలో శ్రామికులు, కూలీలు, కర్షకులు, ఇవాళ శ్రమజీవులు కూడా వాళ్ళకి విముక్తి కలగాలి, వాళ్ళ బానిసత్వం నుంచి వెట్టిచాకి నుంచి విముక్తి కలగాలి, వారికి శ్రమ తగిన వేతనాలు కావాలి, వారికి కార్మిక హక్కులు చట్టాలు సాధించబడాలి, ఆ తర్వాత వచ్చేటువంటి స్వాతంత్రమే ఒక సంపూర్ణమైనటువంటి స్వాతంత్రంగా ఉంటుందని భావించి ఆ రోజు కార్మిక యొక్క ఎట్టి చాకరీ నుంచి బానిసత్వం నుంచి విముక్తి చేసేదానికోసం 1920లోనే ఏఐటీసీని ఆవిర్భావం చేయడం జరిగింది. ఏఐటీసీ ఆవిర్భావం అయిన తర్వాత 6 సంవత్సరాలకి 1926లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్, భారత కార్మిక చట్టం ఒక రాజ్యాంగబద్ధమైన హక్కుగా సాధించుకోవడం జరిగింది. ఆ చట్టం వచ్చిన తర్వాతే ఈ దేశంలో కార్మికులు సంఘాలు పెట్టుకొని యూనియన్లు పెట్టుకొని సంఘటితంగా ఐక్యంగా కార్మిక హక్కుల కోసం కార్మికులకు తగిన శ్రమకు తగిన వేతనాలు సాధించుకునే దానికోసం ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు యూనియన్లు పెట్టుకునే హక్కుని 1926లోనే సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత సమ్మె హక్కు కానీ, 8 గంటల పనిదినం కానీ, ఈఎఫ్ చట్టం కానీ, ఈఎస్ఐ చట్టం కానీ, ఇవాళ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కార్మికులు ప్రమాదాలకు గురై, యాక్సిడెంట్లకు గురై, అంగవల్యాలకు గురైన లేకపోతే చనిపోయినా వారికి కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి యాక్ట్ కానీ, ఇలా 130 కార్మిక చట్టాలు ఏఐటీసీ పోరాట ఫలితంగా సాధించుకోవడం జరిగింది. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఇవాళ అన్ని కార్మిక చట్టాలని కూడా కాలరాస్తూ ఉన్నారు. కల్లుగీత కార్మికుల సమావేశం ఈ నెల 31వ తేదీన తణుకులో జరిగినని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి తెలిపారు. శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ మునిస్వామి రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన చేతి వృత్తుల్లో ప్రాచీన వృత్తి గీత వృత్తి అని, దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. కరోనా సమయంలో గీత కార్మికులపై అక్రమ కేసులు బనాయించారని, గీత కార్మిక కార్పొరేషన్ ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉందని అన్నారు.
ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో దోమల సమూల నిర్మూలనకు గ్రామ ప్రజలు, డ్వాక్రా సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లాలోనే దోమల సమూల నిర్మూలనకు పసలపూడి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. గ్రామంలో 750 గృహాలకు మరుగుదొడ్ల పైపుకు నెట్ క్లాత్ కట్టడానికి అయ్యే 2000 రూపాయలను స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మురళీరాజు విరాళంగా ఇచ్చారు. 750 గృహాలకు తడి చెత్త, పొడి చెత్త తెలిపే డోర్ స్టిక్కర్స్ కు డ్వాక్రా సంఘాల వారు 2000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. అనంతరం గ్రామంలో గల డంపింగ్ పార్క్ సందర్శించి మొక్కలు నాటి అక్కడి సదుపాయాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రాఘవన్, జిల్లా రిసోర్స్ పర్సన్ బి కృష్ణమోహన్, పసలపూడి ప్రత్యేక అధికారి మాణిక్యాలరావు, ఈఓఆర్డి ఎంవి నాయుడు, గ్రామ నాయకుడు మురళీరాజు, కోఆర్డినేటర్లు నాగరాజు, కృష్ణరాజు, సీఎం, ఎఫ్టీసీలు రామకృష్ణ, అడ్వట్ శ్యామలరావు, కార్యదర్శి వాణి చంద్రమణి, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.